వెల్కమ్ బ్యాక్ శిల్ప కిచెన్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కర్డ్ రైస్ చేస్తున్నానండి. దీంట్లో కర్డ్ వేసేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకున్నాను అన్నమాట. పెరుగుతో ప్యాన్ పెట్టుకున్నానండి. 1 స్పూన్ ఘీ వేస్తున్నాను, అలాగే కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. ఘీ అండ్ ఆయిల్ ఆయిల్ వచ్చేసి 3 స్పూన్స్ వేస్తున్నానండి. ఎక్కువ ఉంది కాబట్టి 4 వేస్తున్నానండి. 4 స్పూన్ ఆయిల్ వేసేసి పల్లీలు యాడ్ చేస్తున్నానండి. పల్లీలు ఫ్రై అవుతున్నాయండి, ఒక గోల్డెన్ కలర్ మాగాయి. తర్వాత జీరా యాడ్ చేస్తున్నాను, అలాగే కొన్ని ఆవాలండి, అలాగే ఎండుమిర్చి అండి, కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఇది వచ్చేసి క్యారెట్ తురుమ అండి, ఇది కూడా యాడ్ చేస్తున్నానండి. దీంట్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇదిగో చూడండి, క్యారెట్ ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఇదిగో క్యారెట్ ఫ్రై అయిపోయింది. ఇది వచ్చేసి పెరుగు క్యారెట్ రైస్ అన్నమాట. క్యారెట్ చిన్న చిన్నగా తరిమాను కదండి, చిన్న చిన్నగా తురిమాను కదండి, ఫ్రై అయిపోయింది. ఇదిగో చూసారా, గోల్డెన్ కలర్ ఫ్రై అయిపోయింది. దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ దాంట్లో యాడ్ చేశాను కాబట్టి లైట్గా యాడ్ చేస్తున్నాను. ఇది రెడీ అయిపోయిందండి. ఆల్రెడీ ఇది అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ఇది మొత్తం దీంట్లో వేసేసేయాలి. దీంట్లో ఆల్రెడీ పెరుగు సాల్ట్ వేసి కలిపి పెట్టాను. ఇది మొత్తం దీంట్లో వేసేసుకొని మొత్తం కలపాలండి పైకించి కిందకి. క్యారెట్ పెరుగు రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీ, యమ్మీ యమ్మీగా ఉంటుందండి. క్యారెట్ కర్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది, సూపర్. ఇది కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.